సిఎంటీవీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్య అంశాలు. గోదావరికని బస్ డిపో నుండి కదలని బస్సులు, లక్షల్లో నష్టం. కని డిపోలో 135 బస్సులు, 625 మంది సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. కుందనపల్లి ఐవాసు డిపోలో హరితహారం భాగంగా మొక్కలు నాటిన ఏసీపీ రక్షితేకే మూర్తి. వార్త జిల్లా స్టాఫర్ జేమ్స్ రెడ్డికి ఆత్మీయ సన్మానం. పెద్దపల్లి జిల్లా జర్నలిస్ట్ సంఘం ఉపాధ్యక్షుడిగా జేమ్స్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. ఖమాన్పూర్ మండల కేంద్రంలో భీమపత్రాలను పంపిణీ చేసిన మంత్రి ఎమ్మెల్యే పుట్టమధు. ఖమాన్పూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జబ్బర్ ఖాన్ శంకర్లను సన్మానించిన బాధ్యులు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని కుందనపల్లి ఐవాసు డిపోలో 4వ విడత హరితహారంలో భాగంగా ఈరోజు గోదావరికని ఏసీపీ రక్షితేకే మూర్తి మొక్కలు నాటి నాటిన మొక్కలను సంరక్షించుకోవడమే మనందరి కర్తవ్యమని అన్నారు. ఈ సందర్భంగా రక్షితేకే మూర్తి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4వ విడత హరితహారంలో మొక్కలను నాటిన ప్రతి వ్యక్తి, ఆ సంస్థలు వాటిని కాపాడడం బాధ్యత వహించినప్పటికీ ఈ పథకం అమలు జరుగుతుందని, తద్వారా మానవాళికి ఈ వృక్షాలు ఎంతో మేలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ డిప్యూటీ మేనేజర్ అభిషేక్ సొరాకే, ఎస్ఐ ప్రమోద్ కుమార్, అంతర్గాం ఐవాసి బంక్ యాజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు, గ్రామ ప్రజలు, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ కవిత, విద్యార్థులు పాల్గొన్నారు. ఫర్ గివింగ్ అస్ దిస్ ప్లేస్ అండ్ ఆపర్చునిటీ. ఈ హరితహారం ప్రోగ్రామ్ ఇప్పుడు దాదాపు ఎవ్రీ ఇయర్ నడుస్తుంది తెలంగాణలో. అండ్ ఐ థింక్ ఆగస్ట్ 1st రోజు సీఎం అది అప్పటి నుంచి ఇప్పుడు మాకు టార్గెట్ ఇచ్చారు. సో అన్ని ప్లేస్ పెడుతున్నాము. బట్ వెరీ స్పెషల్ టు సీ ఐఓసీ పీపుల్ కమింగ్ అండ్ హెల్పింగ్ అస్. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్ principal as well as all our children who have come here and taken part. It is because maaki pro this data nunchi maaki anni telugu vastundi. So whatever we eat, memo the clothes we are wearing, we owe it to the nature. But in return ka mem em chestunnadu ante we are taking all the facilities, but when you ask in return what are we doing, and only for you to know గ్రీన్ ఆర్ గ్యాస్ అని వింటున్నాను. సో ఇది హరితహారం ఒక మంచి ప్రోగ్రామ్. ఒకది మేము రిటర్న్ గా ఈ మదర్ ఎర్త్ ఏమైనా చేయాలి అని. సో ఎవ్రీ పర్సన్ ఇప్పుడు ఇక్కడ ఒక సాప్లింగ్ పెట్టారు. ఇది సాప్లింగ్ పెట్టి ఫోటో అని తీసుకొని మంచిగా పేపర్ లో వస్తుంది, అది ఉండకూడదు. ఇది మీ బాధ్యత. ఇప్పుడు ఆ సాప్లింగ్ పెద్ద అయిన తర్వాత మంచి కట్ అవ్వాలి, మీరే చూస్తున్నారు. అలాగే మీరు అందరూ all the children as well as ఎవరెవరు సాప్లింగ్ పెట్టారో ఇది మీ బాధ్యత. ఇప్పుడు ఈ సాప్లింగ్స్ మంచిగా చూసుకున్నాలి. ఒక చిన్న పాప లాగి మీరు అది పోషిస్తే అది తర్వాత పెద్ద చట్టాన్ని నిలబడుతుంది. పెట్టాలి రోజు మీ బాధ్యత. మీరు పోటీకి వచ్చినప్పుడు ఆ చెట్టుకి వాటర్ పోసి ఉండాలి. మా వైపు నుంచి మిమ్మల్ని ఎక్కువ చేసేది ఏంటంటే, ఏదో రోజు పట్టేసినామో వదిలేసి వెళ్ళినా కాకుండా డైలీ మీ బాధ్యత. అప్పుడప్పుడు ఒక 10-15 డేస్ ఒకసారి వచ్చి మేము చూస్తూ ఉంటాం. ఎక్కడ ఒక చెట్టుకు ప్రాబ్లం వచ్చినా కూడా మిమ్మల్ని అడుగుతాం. అది కొంచెం బాధ్యతగా చూసుకోండి. అది ఆ సంతోషం చాలా బాగుంటుంది. మా ఒక చెట్టు తెచ్చినామనే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. సో మా పోలీస్ శాఖ తరపు నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 300 కిట్స్ రెడీ ఉన్నాయి. 300 మొక్కలు ఒక నిమిషంలో మనం నాటినప్పుడు కస్తూర్బా స్కూల్ విద్యార్థులు మరియు యొక్క డ్రైవర్లందరి సహకారంతో మనం పనిమేట్లు 300 సాప్లింగ్స్ నాటాము. అలాగే మరొక 300 ఎక్కిస్ కూడా మేము తీసాం మేడం. అవి కూడా సాయంత్రం కల్లా పంపించాం మేడం. ప్రతి సామాజిక భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలని చెప్పి మా యొక్క కమిషనర్ విశాఖ బిడ్డల గారి ఆదేశాల మేరకు అంతర్గాం పోలీసు వారు మా రామాన తీగర ఆదేశాల మేరకు మేము 50,000 మొక్కలు టార్గెట్ తీసుకున్నాం. దానిలో భాగంగా ఆల్రెడీ మేము ఇక్కడికే సుమారు 4,000 మొక్కలు నాటాము. అలాగే రానున్న 15 రోజుల్లో మిగతా టార్గెట్ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ కార్యక్రమం భాగంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలి.
దేశవ్యాప్తంగా రవాణా సంస్థను జీఎస్టీ పరిధిలో కొనసాగించాలని, ఆర్టీసీ కార్మికులకు కనీస వేతనం 24,000 ఉండాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరో చేస్తున్న సమ్మెలో భాగంగా గోదావరికని ఆర్టీసీ బస్ స్టేషన్లో తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ టీఎంయు యూనియన్ నాయకత్వంలో సమ్మె జరగగా బస్సులు పూర్తిగా నిలిచిపోగా ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బి రమేష్, బీకే కుమార్, టీఎంయు యూనియన్ డిపో అధ్యక్షులు వంగ శ్రీనివాసులు దేశవ్యాప్త సమ్మె ఎందుకు చేస్తున్నారో అంశాలపై సీఎం టీవీతో మాట్లాడారు. గోదావరి కంటి డిపోలో 135 బస్సులు, 625 మంది ఉద్యోగులు ఈ ఒక్కరి సమ్మెలో పాల్గొన్నారు. ఒక్క బస్సు కూడా డిపో నుండి బయటకు రాకపోవడంతో, బస్ స్టేషన్లో బస్సులు ఎక్కడెక్కడే ఆగిపోవడంతో బస్ స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈరోజు బస్సుల సమ్మె ఉంటుందని మాకు తెలియదని, ఊర్లో నుంచి వెళ్దామని వచ్చామని, తీరా వచ్చేసరికి ఎక్కడ లేని ఇబ్బందులు పడుతున్నామని, ప్రైవేట్లో వెళ్దామంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులు మంచిర్యాల నుండి ఇక్కడికి 16 రూపాయలు ఛార్జీ ఉండగా 50 రూపాయలు తీసుకొని కుక్కి తీసుకుపోతున్నారని ప్రయాణికురాలు అంటున్న తీరు బాధగా వేసింది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి మళ్ళీ రేపు 3 గంటల వరకు ఈ సమ్మె ఒక్కరోజు కొనసాగుతుందని నాయకులు అంటుండగా, ప్రైవేటు వాహన దారులైన ఆటోలు, టాటా ఏసీలు, జీపుల యజమానులు ఇదే అదునుగా అధికంగా ఛార్జీలు గుంజుతూ ప్రయాణికుల జేబులను ఖాళీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్కి వచ్చినాం. ఆర్టీసీ బస్టాండ్లో కూడా ఈరోజు బంద్ ప్రభావం అనేది ఖచ్చితంగా కనిపిస్తున్నది. ఒక బస్సు కూడా స్టేషన్కి రాకపోవడం, అలాగే ప్యాసింజర్స్ అందరూ కూడా బస్సులో కొరకు వెయిట్ చేస్తున్నారు. ఇందులో ప్యాసింజర్స్ యొక్క అభిప్రాయం కూడా మనం సేకరించుకున్నాం. మరి బస్సులు ఎట్లా బస్సులు సైకిల్ ఎట్లా ఉంటుంది? చాలా బయటకు వెళ్ళాలంటే డబుల్ ఛార్జ్ వస్తుంది. ఆర్టీసీ బస్సులు వాళ్ళు ముఖ్యమైన పని ఉన్నాయి. స్కూల్లో టీసీ తీసుకున్నాను చెప్పాను. అడ్మిషన్ లాంటి మహారాష్ట్రం వచ్చిందా? మాదిలో అన్నట్టు ఇక్కడ బంద్. మరి కారణం ఏంటి అనేది బంద్. ఇప్పుడు మహారాష్ట్ర దగ్గర కలిసి కర్నూలు వెళ్ళడానికి వెళ్తున్నారు మీరు, దీనివల్ల మీకు అంటే ఈ రోజు అంతా ఇక్కడే ఉండాలా లేకపోతే ఎట్లా వెళ్ళిపోతున్నా? ఏదైనా తీసుకోవాలి, వెహికల్ తీసుకోవాలి, వెళ్ళాలి. ఎందుకో పని అయితే ఆగదు కదా. మనం ఇక్కడ ఆగితే టైం కూడా లేదు మా దగ్గర. అంటే మాకు ఇటు ట్రైన్లు కూడా బంద్ ఉన్నాయి. వెళ్ళడానికి సూపర్ ఫాస్ట్ తొందరగా స్టార్ట్ చేసి రికవర్ చేసి ఈ రోజు అంతా మంది, ఈ రోజు మొత్తం మంది 24 అవర్స్ మంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ బస్సులన్నీ కూడా స్ట్రైక్లో ఉన్నవి. అలాగే మన గోదావరికంలో ఉన్నటువంటి గోదావరికం డిపో ఆర్టీసీ బస్సులు కూడా సిబ్బంది, డ్రైవర్స్ కానీ, తర్వాత కండక్టర్స్ కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారు. ఒక బస్సు కూడా బయటకు వెళ్తున్నట్టు దృశ్యాలు మనకు కనిపిస్తున్నవి. ఈ విషయంలో పలు మన గోదావరికం డిపో అధ్యక్ష కార్యదర్శి ఇక్కడ వాతావరణం మాట్లాడతాం. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న చర్యల మీద కార్మిక చట్టాలు విరుచుకుపడుతూ ఈరోజు దేశవ్యాప్త సమ్మెను జరపడం జరిగింది. దీనికి డిమాండ్స్ ఏంటి అంటే, ప్రధానంగా డీజిల్ పెట్రోల్ను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. ఏదైతే టోల్గేట్లు ఉన్నాయో దాన్ని ఆర్టీసీకి మినహాయింపు ఇవ్వాలి. మరియు ఈ పల్లె ప్రాంతాలకు నడిచే వాటికి వచ్చే నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి. ఇవన్నీ భరించకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అదనంగా టూరిస్టులకు పర్మిట్లు ఇచ్చి ఆర్టీసీని దివాలు తీసే ఒక ప్రయత్నాన్ని చేస్తుంది కాబట్టి దీన్ని తిప్పికొట్టడమే మా కార్మికులుగా మా బాధ్యతగా మేము నిర్వర్తిస్తూ ఈ సంస్థను కాపాడుకునే హక్కు మావిది ఉంది. కాబట్టి ఈరోజు ఈ దేశవ్యాప్త సమ్మెల ఆర్టీసీ కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈరోజు బంద్ను సంపూర్ణంగా జరపడం విజయం జరిగింది. ఈరోజు బంద్ విజయవంతం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును, ఏదైతే డిమాండ్స్ ఉన్నాయి ఈ డిమాండ్స్ని వెంబడే పరిశీలించకుంటే రాబోయే రోజుల్లో ఎంత త్యాగాలకైనా, ఎంత దేనికైనా సిద్ధపడి మా సంస్థను మేము కాపాడుకుంటామని తెలియజేస్తున్నాం. సెక్రటరీ గారు, కుమార్ గారు, మన ఈ డిపోలో ఎన్ని బస్సులు ఉన్నాయి? తర్వాత ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? ఈరోజు ఏమైనా డిపో నుంచి వెళ్ళి బస్సులు బయటకు వెళ్ళినవా? స్టాఫ్ కూడా అందరు స్ట్రైక్లో పాల్గొన్నారా? ఈ డిపోలో చెప్పండి.
నా పేరు బిఆర్ కుమార్, ఎంపీసీ డిపో సెక్రటరీ. ఈ డిపోలో సుమారుగా 136 బస్సులు ఉన్నాయి. అందులో ఇంతవరకు పొద్దున్న నుంచి ఉదయం నుంచి ఏ ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళలేదు. ఎంప్లాయీస్ కూడా 637 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇటుపక్కల కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు అందరూ అన్ని విభాగాలు కలిసి పొద్దున్న నుంచి ఏ ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళలేదు. దేశవ్యాప్తంగా రోడ్డు రవాణా రంగంలో ఇవాళ జరుగుతున్న సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల్లో ఉన్న అన్ని యూనియన్లు ఏకతాటిపై వచ్చి ఈ సమ్మెను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఇందులో ఒక బీజేపీ అనుబంధ యూనియన్ కార్మిక పరిషత్ ఒకటే ఈ ఏదైతే ఈ సమ్మెలో భాగస్వామి కాలేకపోయింది. ఈరోజు మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే ప్రతి కార్మికునికి మూల వేతనం 24,000 ఖచ్చితంగా ఉండాలి. అలాగే మాకు ఆర్టీసీలో జరుగుతున్న నష్టాలన్నింటికీ ఏది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. మాకు ఇవ్వాల్సిన మూలధన పెట్టుబడిని కూడా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా 1:2 నిష్పత్తిలో, అంటే ఒక నిష్పత్తి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 2 నిష్పత్తులు కేంద్ర ప్రభుత్వం, ఈ మాదిరిగా మాకు ప్రతి సంవత్సరం ఇచ్చే మూలధన పెట్టుబడి ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే మాకు ఈ టోల్గేట్ విషయంలో కూడా ఆర్టీసీని మినహాయించాలి. అలాగే ఈ డీజిల్, పెట్రోల్ ఈ ధరలను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. అలాగే 2017 ఈ ఎంవీ యాక్ట్ ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని వెంబడే ఉపసంహరించుకోవాలి. కార్మికులకు వ్యతిరేకమైన కొన్ని చట్టాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము కార్మిక వర్గం తరపున ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఆర్టీసీలో సమ్మెకు సీఎంయు పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తూ కార్మికులు కూడా ఉదారకం డిపోలో ఏ ఒక్కరు కూడా బస్ తీయకుండా మాకు న్యాయం జరగాలి, కార్మికుల వ్యతిరేక చట్టాలన్నీ కూడా ఉపసంహరించుకోవాలి, రద్దు చేయాలని చెప్పేసి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉండి వైఖరిని నశిస్తూ డిమాండ్ చేస్తూ ఏ ఒక్క కార్మికుడు కూడా డ్యూటీకి వెళ్లకుండా సంపూర్ణంగా మద్దతు ఇచ్చినందుకు నా కార్మికుల సోదర సోదరులకును, కార్మిక నాయకులందరికీ కూడా సీఎంయు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మాకు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సర్వీస్ అన్ని నడుస్తుంటాయి. అన్ని స్టూడెంట్స్ పాసెస్ వాళ్ళు ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పాసెస్ మేము ఇంప్రూవ్ చేస్తున్నాం. వాటికి వచ్చే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ నష్టాన్ని భరించే విధంగా కూడా ఇంప్రూవ్ కావాలని చెప్పేసి, ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కూడా టీఎంఏ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈ 1:2 నిష్పత్తి అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పేసి టీఎంఏ డిమాండ్. మన ఏదైతే జిఎస్టీ ఉందో వ్యాట్, డీజిల్, పెట్రోల్పై వ్యాట్ నిషేధించి జిఎస్టీ పరిధిలోకి తీసుకొని ఆర్టీసీని సంపూర్ణంగా రక్షించాలని చెప్పేసి, అదే ప్రైవేటు పరంగా అన్ని ప్రైవేటు రంగంగా పర్మిట్స్ ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ చట్టం తీసుకురావడం జరిగింది. అటువంటి కార్మిక వ్యతిరేక చట్ట సవరణ చేసుకుంటా మన ఆర్టీసీని ఏదైతే చేయాలని చెప్పి చూస్తుందో, ఆర్టీసీని కాపాడుకునే పరిస్థితులు, ఆ రవాణా పర్మిట్లన్నీ కూడా రద్దు చేసి ఆర్టీసీని నిర్వీర్యం కాకుండా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోరుకునే ఉండాలని చెప్పేసి టీఎం డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి ఏ విధమైన ముందుకు చట్టరికంగా కార్మికులు నష్టపోతారో అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. కాబట్టి మా యొక్క డిమాండ్లు అన్ని నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తాం. గోదావరి కంటే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అలాగే టీఎంఏ యూనియన్ పూర్తి మద్దతు ఇస్తున్నది. ఇక్కడ నుంచి వెళ్ళి డిపో నుంచి వెళ్ళి ఒక బస్సు కానీ తర్వాత సిబ్బంది కూడా ఎవరు కూడా పాల్గొనలేని చెప్పి చెప్తున్నారు. దీనికి జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్, అలాగే మూల వేతనం 25,000 ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీనికి పూర్తి మద్దతు ఇస్తున్నటువంటి కార్మికులకి, అలాగే వీళ్ళందరూ కూడా యూనియన్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజలింగం, గోదావరి. ఈ సమ్మెలో నాయకులు రమేష్, రఫీక్, రవి, వెంకటేష్, బాబర్, ఫిరోజ్, శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. వార్తా పెద్దపల్లి బ్యూరో చీఫ్ డాక్టర్ జేమ్స్ రెడ్డి ఐజయ్ అనుబంధ సంఘం టీయుడబ్ల్యూజే పెద్దపల్లి శాఖ ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో జేమ్స్ రెడ్డి మిత్రబృందం, శ్రీకాంత్, సందీప్లు ఘనంగా సన్మానించగా కని ప్రెస్ క్లబ్ పాత్రికలు పాల్గొని అభినందించారు. జేమ్స్ రెడ్డి మిత్రబృందం, శ్రీకాంత్, సందీప్లు ఈరోజు గ్రీన్ చిల్లీస్ రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో సీనియర్ పాత్రికేయులు జేమ్స్ రెడ్డి విలేకరిగా తన ప్రస్థానాన్ని కొనియాడారు. గోదావరి కన్నలో కలం కార్మికుడిగా 20 సంవత్సరాల నుండి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా, ఒక పాత్రికేయుడిగా నిజాలను నెగ్గుతేల్చి చెప్పే కలం కార్మికుడిగా పేరుగొందారని కొనియాడారు. కరీంనగర్ నుండి వెలువడిన అభినందన పత్రిక నుండి ఉషోదయం, న్యూస్9, ప్రజా పోరాటం, సింగరేణి టైమ్స్, సూర్య, ఆంధ్రప్రభ వార్త విలేకరిగా పనిచేశారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా బ్యూరో చీఫ్ వార్తా దినపత్రికగా పనిచేస్తూ ఈనాడు జరిగిన జర్నలిస్ట్ సంఘం ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లా మొదటి ఉపాధ్యక్షులుగా ఎన్నిక కావడం విశేషమని సీనియర్ పాత్రికేయులు పిట్టల రాజేందర్, దయానంద్ గాంధీలు కొనియాడారు.
జనసేన గారికి ఇవాళ ఏకగ్రీవంగా ఎర్రపల్లి జిల్లా తెలుసు సంఘానికి ఏకగ్రీవంగా ఉపాధ్యాయులుగా ఎన్నికైనందుకు ప్రయాణం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వార్త టీం పక్షాన దూరగంట పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన చాలా కష్టపడి 30 ఏళ్ళు ద్వారా ప్రారంభించి ఈ రంగంలో ఉండి అంచనంతరిగా పైకేసిన వ్యక్తి ఒక విలేకరిగా ఆ తర్వాత ఒక స్టాఫ్ రిపోర్టర్గా ఆ తర్వాత పెట్టుబడి జిల్లా కేసీగా ఎన్నికైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మా కళ్ళ ముందు పిల్లవాడి వాళ్ళ వృక్షంలాగా అయినట్టు నేను భావిస్తున్నాను. ఆయన ఒక్కడే డెవలప్ కావు, ఆయన చుట్టూ చాలామంది ఫ్రెండ్స్ని డెవలప్ చేసింది. రిపోర్టర్లు రంగానికి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళ కళ్ళ వాళ్ళు డెవలప్ చేసింది. ఈ విధంగానే మన యూనియన్కి పెద్దపల్లి జిల్లా తొలి సంఘానికి మరి ఉపాధ్యక్షులు ఇంపార్టెంట్ అఫీషియల్ క్యాడర్లో ఉన్నటువంటి భవిష్యత్ కాలంలో అధ్యక్షులుగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది కూడా ఇదే అభిప్రాయం ఉంది. ఆయన ఈ యూనియన్కి మంచి సేవలు అందించి ఈ పేరు ఇలాగే కాపాడుకోవాలి. ఇటు జర్నీ రంగంలో అటు జర్నలిస్ట్ల యూనియన్ రంగంలో కూడా మరింత పైకి రావాలని విజయపరంగా కోరుకుంటున్నాను. గోదావరి జిల్లా కృష్ణాపురం నుంచి నన్ను ఏకగ్రీవంగా పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుని ఎన్నిక చేసిన మిత్రుడు మిత్రుడు కృష్ణా అధ్యక్షుడు అల్లవారి వంశి ప్రధాన కార్యదర్శి సుధర్ కుమార్ సీనియర్ జర్నలిస్టు జిల్లా రాజేంద్రం గోల లక్ష్మణ్ గయానంద గాంధీ గారు వీరందరూ నన్ను ఏ ఉద్దేశంతోనైతే పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడానికి పంపించారు ఆ విశ్వాసాన్ని తూత తప్పక అమలు చేస్తూ జర్నలిస్టు సంఘ బలోపేతానికి పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పిట్టల రాజేందర్ దయానంద్ గాంధీ కేపీ కుమార్ గడ్డం శ్యామ్ వడ్డపల్లి దినేష్ గడ్డం రవీందర్ ఇచ్చగిరి సమ్మయ్య సిహెచ్ శ్రీనివాస్ తిరుపతి సురభి శ్రీధర్ పెనుగొండ సతీష్ రత్నకుమార్ తదితరులు పాల్గొని అభినందించారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం ప్రెస్ భవన్లో ఈరోజు జిల్లా టీయూడబ్ల్యూజే యూనియన్కు సహాయ కార్యదర్శిగా ఎన్నికైన జబ్బార్ ఖాన్ను కారవర్గ సభ్యులు ఎన్నికైన ఆరుపల్లి శంకర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా మల్యాల సురేష్ను ఆత్మీయ సన్మానంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు గాదె బాలయ్య బండ సాయి శంకర్ కట వినయ్ పొన్నం నవీన్లు పాల్గొని సీనియర్ పాత్రికేయులు జబ్బర్ ఖాన్ చేసిన సేవలు కొనియాడారు. అనంతరం ఘనంగా శాల్వలు కప్పి ముగ్గురికి సన్మానం చేశారు. పెద్దపల్లి జిల్లా టీయూడబ్ల్యూజే యూనియన్ ఎన్నికల్లో కమాన్పూర్ నుండి నాతో పాటు అనగా నేను జిల్లా సహాయ కార్యదర్శిగా మరియు నాతో పాటు ఆరుపల్లి శంకర్ ఈసీ మెంబర్గా మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు నల్లూరి శేఖర్కు ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీకి మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తాడూరు కరుణాకర్ మరియు గాండ శ్రీనివాస్కు మా తరఫున కమాకు ప్రస్తారుచున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. నా ఎన్నికకు సహకరించిన మా కమాకు ప్రస్తుత సోదరులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. అలాగే పాతికేయుల సమస్యల పట్ల నిరంతరంగా పోరాడి యూనియన్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే పుట్టమల్ గారి సహకారంతో ఏదైనా సమస్యలుంటే మా తరఫున తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే కమాన్పూర్లో ఒక ప్రెస్ భవనం ఏర్పాటుకు మంత్రి ఎమ్మెల్యే కుటుంబంతో పాటు పెద్దపల్లి ఎంపీ బాలకృష్ణం గారికి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ప్రెస్ భవనం అయ్యేలా అందరి సహకారం తీసుకోవడం జరుగుతుందని కోరుతూ. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో అర్హులైన రైతులకు మంత్రి ఎమ్మెల్యే పుట్టమ్మ చేతుల మీదుగా ఈరోజు ఉదయం బీమా ధృవీకరణ పత్రాలను అందజేస్తూ దేశంలో రైతులకు బీమా పథకాలు అందజేస్తున్న తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమేనని సీఎం కేసీఆర్ ఆలోచన ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే కొనియాడారు. రైతు దేశానికి వెన్నుముక అని, రైతు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, రైతు కష్టాలు తీర్చడానికే తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ప్రతి రైతు బీమాను వినియోగించుకోవాలని సందర్భంగా కోరారు. రైతు బీమా బాండ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న కార్యక్రమ అధ్యక్షురాలు, పెద్దలు, స్థానిక ఎంపీపీ అధ్యక్షులు, వేదిక మీద ఉన్న వైఎస్ఎంపీపీ గారు, ఏడీఏ గారు,
డిఓ గారు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు, గౌరవ ఎంపీటీసీ సభ్యులు, ఎంపీడిఓ గారు, మన పాలకుర్తి నుంచి వచ్చిన ఎంఆర్ఓ గారు, వాళ్ళ బాండ్స్ తీసుకుంటున్న రైతులు, పత్రికా విలేకరులకి హృదయపూర్వకంగా నమస్సుమాంజనులు. చాలా సంతోషం, మీరు మమ్మల్ని దీవించి ఓటేస్తే ఇదే స్టేజ్ నుంచి అనేక పథకాలను మీకు అందిస్తూ ఉన్నాం. మా చేతులతోటి అందిస్తున్నామంటే ఇది మా తల్లిదండ్రుల సొమ్ము, మా తాత సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. ఇక నీటి సమస్య ఉండద్దని, ఆ చెరువులలో నీళ్లు నింపుకోవడానికి కోసం ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవగాహన లేకుండా అధికారం పోయిన తర్వాత గోడల మీద రాతలు రాస్తూ ఉన్నారు. నిజంగానే గోడల మీద రాసే వాళ్ళు, వాళ్ళకు ప్రజలు ఓట్లు వేయకపోయి వాళ్ళు ఇదివరకు అధికారంలో రాని వాళ్ళు గోడల మీద రాస్తే బాగుండు కానీ 15 సంవత్సరాలు ప్రజలు ఓట్లేస్తే, ప్రజల కళ్ళ ముందటి నుంచి పైపులు పోతుంటే అక్కడ పాయింట్లు పెట్టాలని తెలియని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, ఆలోచన లేని వాళ్ళు ఇవాళ మాట్లాడుతుంటే బాధ కలుగుతూ ఉన్నది. ఎల్లంపల్లి నుంచి ముత్తారం గుండారం నుంచి వెళ్ళిపోతుంటే రాణాపూర్ దగ్గర పాయింట్ కావాలని, నాగారం దగ్గర పాయింట్ కావాలని, పీరపల్లి దగ్గర పాయింట్ కావాలని ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటే పెడచెమిన పెట్టిన వాళ్ళు. దురదృష్టం ఏంటంటే ప్రజలకు దేవుడు మర్చిపోయే గుణం ఇచ్చిండు. మర్చిపోయే గుణం లేకపోతే కూడా కష్టమే, మర్చిపోవాలి. మరీ ఎక్కువ మర్చిపోతే దొంగల చింట్ల పడతారు. దొంగవే దొంగ దొంగ అని మాట్లాడే సందంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి కనబడతా ఉన్నది. ఒకప్పుడు పైపుకు పొక్కడు వాలంటే రూల్స్ ఉండేటివి, అధికారులు మాట్లాడాలి, జీవోలు రావాలి. ఏ జీవోతోటి సంబంధం లేకుంటేనే రాణాపూర్ కాడ పొక్క పెట్టిన ఘనత కూడా మీ బిడ్డగా నాకే దక్కింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఏవో ప్రమోద్ కుమార్, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి కని బస్ డిపో నుండి కదలని బస్సులు లక్షల్లో నష్టం. కని డిపోలో 135 బస్సులు, 625 మంది సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. కుందనపల్లి ఐవోస్ డిపోలో హరితహారం భాగంగా మొక్కలు నాటిన ఏసీపీ రక్షితేకే మూర్తి. వార్త జిల్లా స్టాఫర్ జేమ్స్ రెడ్డికి ఆత్మీయ సన్మానం. పెద్దపల్లి జిల్లా జర్నలిస్ట్ సంఘం ఉపాధ్యక్షుడిగా జేమ్స్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. ఖమాన్పూర్ మండల కేంద్రంలో భీమపత్రాలను పంపిణీ చేసిన మంత్రి ఎమ్మెల్యే పుట్టమధు. ఖమాన్పూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జబ్బర్ ఖాన్ శంకర్లను సన్మానించిన బాధ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.